విధానం మీద మాట్లాడుతున్నారండి. మీరు రాజశేఖర రెడ్డి గారితో కలిసి సెయిల్ అయ్యారు చాలాకాలం. సరే, వారి మరణానంతరం మీరు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితులు అనేటువంటి పేరు రాజకీయ వర్గాల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆయన పెట్టినటువంటి పార్టీకి సంబంధించి కూడా మీరు పోటీ చేసినట్టున్నారు ఎంపీగానా? ఎస్, ఎంపీగా బాపట్ల పార్లమెంట్. బాపట్ల పార్లమెంటుకి ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి గారితో మీ అనుబంధం ఏంటి అంటే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించినటువంటి చాలామంది కూడా జగన్ గారితో సెయిల్ అయ్యారు, కానీ కొంతమంది మాత్రం మీలాంటి వాళ్ళు మాత్రం రాజశేఖర రెడ్డి గారి మీద లబ్ధి పొంది మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. లబ్ధి కాదండి, రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను లబ్ధి పొందడం కాదు, మా కమ్యూనిటీ వల్ల రాజశేఖర రెడ్డి గారు లబ్ధి పొందారు, కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. అందుకే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి సీఎంగా రాగలిగారు. కాంగ్రెస్ పార్టీ మాకు రుణపడింది, రాజశేఖర రుణపడున్నారు, ఏబిసిడి చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. మీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు మీకేమి పదవి ఏంటండి? పదవి అల్పమైంది. పదవి ఇస్తే నేను చెప్పాను కదా, అది కొన్ని వర్గాలకు ఉపయోగపడే పని చేసాము, అది వేరే విషయం. మేమే ఒక రూపాయి సంపాదించుకోవాలి దాంట్లో, కాబట్టి దానివల్ల నాకు వ్యక్తిగతంగా ఫలితం కాదు. అది జాతికి ఉపయోగించడం లేదా సమూహానికి ఉపయోగించడం లేదా అనేది కీలకమైంది. ఇంకోటి ఏంటంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజులో సింబల్గా నిలబడ్డారు ఏది సమైక్యవాదానికి. ఎస్, మేము బలమైన సమైక్యవాదులని, ఆ బలమైన సమైక్యవాదంతో ఆయనకి అండగా నిలబడ్డాం. ఆయన పార్టీ పెట్టిన తర్వాత సమైక్యవాదులందరూ ఆయనకి, నేను, తులసిరెడ్డి గారు, లగడపాటి రాజగోపాల్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, నేనొక్కనే కాదు, మేమందరం సమైక్యంగా ఉన్న వాళ్ళందరూ, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మేలు అని నమ్ము నమ్మిన వాళ్ళందరూ ఆయనకు సపోర్ట్ చేశాం. చేసిన క్రమంలో ఆ వాదం వినిపించడం కోసమే నేను నన్ను పార్లమెంట్లో పోటీ చేయమన్నారు, చేశాను. మాకు తక్కువ టైంలో మేము జనాలకు పోయాము, మాకు వనరులు లేవు, ఈ పరిస్థితుల్లో నడిచిపోయింది. అయితే వ్యక్తిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు కాంప్రమైజ్ కాల, తను ఒకే మాట మీద ఆఖరిదాకా నడుపుకుంటూ వచ్చాడు, అది మాకు నచ్చింది వ్యక్తిగతంగా. కాబట్టి ఆయన ఆ డైనమిజం చూపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి ఆయన ముఖ్యమంత్రి ఉండగా నిధుల్ని విడుదల చేయకుండా ఇక్కడ సెంటిమెంట్ని మరింత పెంచారు అనేటువంటిది కూడా ఉంది. అది మీడియా ప్రచారం అండి. అంటే డైరెక్ట్ హరీష్ రావు గారు కూడా ఎక్విజ్ చేశారు కదా, ఆయన కూడా తెలంగాణకు ఒక పైసా కూడా ఇచ్చేది లేదు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అసెంబ్లీ సాక్షి చెప్పడం కాదు, అది అక్కడ సందర్భం వచ్చినప్పుడు ఆయన ఫ్లోలో చెప్పాడు, నేను ఇవ్వమయ్యా ఏం చేసుకుంటావు చేసుకునేది. జనరల్గా ఆయనకి అట్లాంటి థ్రెట్లు రాజశేఖర రెడ్డి గారు పదిచ్చారు, ఇది తెలంగాణ నాయకుల పైన అట్లాంటి చాలా ఇచ్చాడు, ఏంది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి కేసీఆర్ గారి పార్టీని అటాక్ చేసిన సందర్భం ఉంది, అట్టాగన్నారు. అదే సందర్భంలో ఎక్కడ కూడా ఆయన వేరియేషన్ చూపించలేదు. అందులో నిధులు ఎక్కువ భాగం తెలంగాణకే వచ్చాయి. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ప్రతి సీఎం హయాంలో మెజార్టీ నిధులు ఒక హైదరాబాద్కి కేటాయించబడ్డాయి. ఇది ఒకసారి మీరు డేటా తీసుకోండి నెట్లో మీకు తెలుస్తుంది. అందుకే ఈరోజు హైదరాబాదులో మొత్తం నిధులు డంబ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ 100కు పైన విద్యాసంస్థలు కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ ఇక్కడ జరిగిందంటే అర్థం ఏంటంటే అన్ని ముఖ్యమంత్రులు హైదరాబాద్ మీద ఫోకస్ చేశారు, ఇది కరెక్ట్ కాదు. అంటే మీరు చెప్తున్నారండి, అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్యవాది, ఎస్, వేరియేషన్ తీసుకోవాలి కానీ ఆ వారి హయాములో, అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాములేమో ప్రత్యేక వాదం అనేటువంటిది పెద్దగా రాలేదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. కానీ ఈయన హయాంలోనే ఆ భావన ఎక్కువైంది, దానికి ఆయన అనుసరించినటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కారణం. కాదు, సోనియా గాంధీ ఆమె రాజకీయంగా లబ్ధి పొందాలని, జగన్మోహన్ రెడ్డి సైజు కుదించాలని చేసిన ఈ రాజకీయ వ్యూహం మా మెడ మీద తుపాకీ పెట్టి పేల్చాలనుకున్నారు, వాళ్ళే బయలుపోయారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితమైంది, తెలంగాణలో అధికారం కోల్పోయింది. ఇంకొక 10 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాదు, తెలంగాణలో వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఏదైతే ఎక్సర్సైజ్ చేసే దగ్గర క్లారిటీ లేదు. ఈరోజు మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యతిరేకించడం కారణం ఏంటంటే, మేము వచ్చిన తర్వాతనే ఎంతో కొంత మేలు చేస్తున్నాం అనేది జనాలకు వెళ్ళిపోయింది. పోలవరం దగ్గర నుంచి అన్నీ వెళ్ళిపోయినాయి. గత 56 ఏళ్ళుగా పోలవరం అప్పటి నుంచి ఉంది కదా డిమాండ్, ఎందుకు పునర్వ్యవస్థీకరణ బిల్లు వల్ల కాదంటారా? మీరు బిల్లు చాలా చెప్తారు, అసలు ఆ పునర్వ్యవస్థ బిల్లు 10 ఏళ్ళలో చేయమన్నారు మీరు. ఆయన పేరు జయరాం రమేష్, అసలు ఆయనే ఆయన రాసిన బిల్లు ఆయనకు అర్థమవుతలేదు తెలియదు. నువ్వు ఎందుకు పోలవరంలో మండలాలు ఎందుకు కలపలేదు, ముంపు గ్రామాలు ఎందుకు కలపలేదు? నీ పునర్వ్యవస్థీకరణ బిల్లు కరెక్ట్గా ఉంటే నువ్వు ప్రత్యేక హోదాని చట్టం ఎందుకు చేయలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్లో ఓర్నే తూతు మంత్రం చేసి వదిలేశారు?